డాన్ పాత్రలో కథానాయకుని చూపిస్తాడా దర్శకుడు. తొలి రెండు చిత్రాలతో డైరెక్టర్ గా పర్వాలేదనిపించాడు, కానీ మూడో సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు కుటుంబ కథా చిత్రాల కథానాయకుని డాన్ గా చూపించబోతున్న ఆ దర్శకుడే మెహర్ రమేష్. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్థితిలో ఉన్న ఈ తెర వెనుక నాయకుడు కెరీర్ పై ఓ లుక్ ఇద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కంత్రిగా చూపిస్తూ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మెహర్ రమేష్. యంగ్ రూలర్ ని డాన్ పాత్రలో స్టైలిష్ గా చూపించి పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. విషయమున్న దర్శకుడుగా పేరు పొందాడు. సైకిల్ మీద వచ్చి సంచలనాలు సృష్టించిన చరిత్ర మర్చిపోయారా, లేదా సైకిల్ మీద ఇంకెవడు రాడనుకున్నారా? క్రాంతి నాకు కావాల్సిన వాళ్ళకి క్రాంతిని, కానీ మీలాంటి కన్నింగాళ్ళకే కంత్రి. కంత్రి తర్వాత ప్రభాస్ ని బిల్లాగా చూపించాడు రమేష్. రెబల్ స్టార్ కృష్ణన్ రాజు కీలక పాత్ర పోషించిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. డాన్ గా యంగ్ రెబల్ స్టార్ ను న్యూ డైమెన్షన్ లో చూపించి డాన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు దర్శకుడు. అంతేనా, ఈ సినిమా టేకింగ్ విధానం ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. బిల్లా విజయం మెహర్ రమేష్ కు ఎన్టీఆర్ తో మరో సినిమా ఛాన్స్ ఇచ్చింది. అశ్విని దత్ నిర్మించిన ఆ చిత్రమే శక్తి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మెహర్ రమేష్ కెరీర్ ని ఇబ్బందుల్లోకి నెట్టింది. మళ్లీ దర్శకుడు కోలుకోవడం కష్టమనే అంతా అనుకున్నారు, కానీ ఈ తెర వెనుక నాయకుడిలో విషయం ఉంది, అది అందరికీ తెలుసు. పెద్ద హిట్ ను అందుకోలేకపోయిన రమేష్ ఈసారి మరో వినూత్న ప్రయోగానికి తెరతీశాడు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడుగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ ను షాడోగా చూపించబోతున్నాడు. మరోసారి మాఫియా నేపథ్యాన్ని ఎంచుకున్న ఈ దర్శకుడు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు. మంచి టేకింగ్ తో సినిమాలు రూపొందించే ఈ దర్శకుడు ప్రయోగాల బాట పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూస ధోరణితో ఒకే తరహా కథాంశాలకు స్వస్తి చెప్పాలి. తన ప్రతిభను విభిన్న కోణాల్లో ఉపయోగిస్తే ఈ తెర వెనుక నాయకుడు కెరీర్ లో దూసుకుపోవడం ఏమంత కష్టం కాదు.